శాసనసభ ఎన్నికల్లో ఆ జిల్లాలో నేతలంతా ఒక్కతాటిపై నడిచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. అత్యధిక స్థానాలు దక్కించుకుని సత్తా చాటారు. కానీ ప్రస్తుతం వారిలో వారికే పొసగడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని తాజా రాజకీయాలపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా తెరాసలో అసమ్మతి సెగరేగుతోంది. శాసనసభ ఎన్నికల్లో 10 స్థానాల్లో 9 చోట్ల విజయ బావుట ఎగురవేసి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించిన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వేళ అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రధానంగా ఎంపీ నగేష్ వైఖరి, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇంద్రకరణ్ రెడ్డికి 2వసారి మంత్రి పదవి దక్కడం, జోగు రామన్నకు రాకపోవడం అసమ్మతికి దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకే మాటపై ఉన్న నేతల్లో ఇప్పుడు భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థిగా మరోసారి నగేష్ కే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపడంతో బోధ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. నగేష్ కు కాకుండా మరొకరికి ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ నగేష్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. అధిష్టానం సూచనతో రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోగు రామన్నకు చెప్పకుండానే బాపురావును బుజ్జగించే యత్నం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలో బోత్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత అనిల్ జాదవ్ ను తెరాసలో చేర్చుకోవడంపై జోగురామన్న వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేత ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును పార్టీలో చేర్చుకోవడంతో ఆసిఫాబాద్ జిల్లా తెరాస నేతల్లో అసంతృప్తిని రేపుతోంది. ఆత్రం సక్కు తెరాసలో చేరికతో మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. 5 ఏళ్లుగా ఎంపీగా కొనసాగిన నగేష్ ఎమ్మెల్యేలతో అంటీ ముట్టనట్లు ఉండడమే ప్రస్తుతం అసంతృప్తికి కారణమవుతోందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలను తెరాసలోకి ఆహ్వానిస్తుండడం పార్టీలో గొడవలకు దారితీస్తోంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో మండల స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. బోధ్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆ సమావేశంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురా వర్గీయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని తెరాసలోకి చేర్చుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయం తీసుకోకుండానే ఇప్పటి వరకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు.